హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చికెన్ పచ్చడిని పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పచ్చడి కోసం నేను ఇక్కడ 1 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. బోన్స్తో ఉన్న చికెన్ అయినా సరే మనం పచ్చడికి యూస్ చేసుకోవచ్చు. ముక్కలు మరీ పెద్దగా లేదా చిన్నగా కాకుండా ఈ సైజులో ఉంటే బాగుంటుంది. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ కుక్ అయ్యేలోపు గరం మసాలా కోసం 5-6 ఇలాచీ, 1-2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 10 లవంగాలని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఎక్కడా కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ కుక్ అయ్యేటప్పుడు మధ్యలో 1-2 సార్లు మూత తీసుకొని కలుపుకోండి. మనం 1 చుక్క వాటర్ యాడ్ చేయకపోయినా చికెన్లో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోతుంది. ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఈ టైంకి మనకి చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవటం కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం. 1 కేజీ చికెన్కి 350-400 ml ఆయిల్ పడుతుంది. సో నేను ఇక్కడ 1.5 కప్ ఆయిల్ని వేసుకున్నాను. ఇది వేడయ్యాక ఉడికించుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఉంటే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలా అని మరీ ఎక్కువగా ఎండిపోయినట్టు ఫ్రై చేసుకోకండి. ముక్క మరీ గట్టిగా ఉంటుంది. ఈ కలర్ వస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇలా వచ్చిన తర్వాత ముక్కలన్నీ కూడా ఆయిల్లోంచి తీసి సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/4 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దగ్గర దగ్గర 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు పచ్చిదనం, ఆ పచ్చి వాసన అనేది లేకుండా దీన్ని చక్కగా ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. అలానే 1/2 కప్ ఉప్పు, 1 కప్ కారం, అలానే మిక్సీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకోండి. ఉప్పు కారం తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ తగ్గించుకొని వేసుకోండి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, అంటే 1-2 గంటల తర్వాత 4 మీడియం సైజ్ నిమ్మకాయల రసం తీసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని 1 గాజు సీసాలో కానీ పచ్చడి జాడీలో కానీ పెట్టుకొని 2 రోజులు ఆగితే ఉప్పు కారం పులుపు అన్నీ కూడా ముక్కకు చక్కగా పట్టి నూనె పైకి తేలి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.